హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్యామిలీ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే, ఇది చల్లకడి అండి. ఇది అందరూ మజ్జిగ పులుసు, చల్లచారు అలా చేస్తూ ఉంటారు, కానీ చల్లకడి అనేది చాలా తక్కువ మందికి తెలుసని నాకు తెలుసు అనమాట. అయితే ఇది అందరికి ఒకసారి చూపిద్దాము ఎలా తయారు చేయాలనేది అని ఈ వీడియో చేశానన్నమాట. ఒక్కసారి అయితే వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇలా శనగపిండి వేసుకొని అందులోకి మంచి తియ్యటి పెరుగు అలా వేసుకోండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మీకు లంప్స్ లేకుండా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత మీకు అవసరమైతే వాటర్ కూడా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా మనము దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో దోశ బ్యాటర్ లాగానే మనము కలుపుకోవాలన్నమాట. మీరు చూసుకుంటూ కలుపుకోండి. కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోండి. ఇక్కడ స్టవ్ వెలిగించేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. మనము ఆయిల్తో చేసిన దానికంటే కూడా నెయ్యితో చేస్తే చల్లకడి కానీ, చల్లచారు, మజ్జిగ పులుసు ఏ చేసినా కానీ మనము ఇలా నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆ తర్వాత పసుపు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులోకి మజ్జిగ పులుసు, ఇప్పుడు ఇందాక కలుపుకున్నాం కదా శనగపిండి, ఇంకా పెరుగు వేసుకొని ఆ మిశ్రమం కూడా ఇందులో వేసుకొని మరిగించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం శనగపిండి వేసుకున్నాం కాబట్టి అది పచ్చివాసన పోయేంత వరకు మరిగించుకోవాలి. మీకు ఒకవేళ శనగపిండి వేసాం కాబట్టి గట్టిగా అవుతుందన్న అనిపిస్తే కొంచెం మళ్ళీ వాటర్ వేసుకొని కూడా మరిగించుకోవచ్చు. దానికి రుచికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక్కసారి టేస్ట్ చేయండి. కొంచెం టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది సాల్ట్ ఎలా ఉంది, మనకి బ్యాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి. రుచి అయితే సూపర్గా ఉంటుంది. మీరు డిఫరెంట్గా ట్రై చేసి నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, కీప్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, టేక్ కేర్.